తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రైతులకు రైతు బంధు రైతు బీమాతో పాటు మహిళలకు ఇంటింటికి నల్లా నీరు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో జీవో నెంబర్ 58 కింద అర్హులైన లబ్ధిదారులకు సుమారు 60 మందికి పట్టా సర్టిఫికెట్ తో పాటు మహిళలకు బతుకమ్మ కానుకగా క్రీడా సామగ్రిలను ఎంపీపీ చిన్నం సబితా రవీందర్ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని రైతుల కోసం రైతు బంధు కాలుష్యం కాలువల ద్వారా సాగునీరు అందించడం జరుగుతుందని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలతో పెళ్లిళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని మహిళలు రోడ్డుపై నుంచి నీరు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటింటికి నల్లా నీరు అందించడం జరుగుతుందని పండుగలు వస్తే పేదింటి మహిళలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో బతుకమ్మ పండక్కి బతుకమ్మ కానుకగా చీరలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావును 3వ సారి గెలిపించుకుంటే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎన్నికల సమయంలో ఎవరో వచ్చి మాయమాటలు చెప్తే వారి మాటలు వినకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నం సబితా రవీందర్ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్ చెగుంట జడ్పీటీసీ మోదన్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఆనంద్ మేరీతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన సర్కార్ చేస్తున్నది, మన కేసీఆర్ చేస్తున్నాడు, మన పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ వారికి తెలియదు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇంకా ఉరికేస్తారు వర్ణి చూడు వాడికి. కానీ ఒకటి పని చేయడమ్మా, మీరు ఆలోచించాలి. ఇవాళ గింత మంచిగా మన పంటలు పట్టించుకున్నాం, చెర్రు నిండినాయి, గుడ్డలు నిండినాయి, మంచినీళ్ళు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, మరి గొర్రెలకు గొర్రెలు వచ్చినాయి, మరి మా ముదిరాజులకు మంచిగా చెర్ల చేపలు వేసినాం, బ్రహ్మాండంగా చేపలు వస్తున్నాయి, మరి చేపలు అమ్ముకుంటే పైసలు వస్తున్నాయి. మరి సంఘాలలో కూడా మహిళా సంఘాలలో ఉన్నారు, సంఘాలలో కూడా బాగా ఇప్పుడు లోన్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మరి మన కేసీఆర్ సార్ చేస్తుండ్రు కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ మీరు కూడా ఆలోచించాలి. ఎవరు పనిచేస్తారు, ఎవరు దొంగ మాటలు చెప్తారు. దొంగ మాటలు చెప్పిన వాళ్ళు ఒక్కసారి గెలిచిండ్రు మొన్న, మళ్ళీ ఆగమైపోయింది. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు వేస్తేగా దానికి పనికిరాని పార్టీలు అయిపోయింది. మొత్తం అంతటా కలిపితే 2-3 కూడా గెలవదట. ఇక కాంగ్రెస్ వాడు వాటి రకరకాలుగా వస్తున్నాడు. మహిళలకు డబ్బులు ఇస్తా, గ్యారంటీ ఇస్తా, పిల్లలకు చదువులకు పైసలు ఇస్తా, ఇంకేదో ఏదో అంటాడు. ఎవ్వరు చెయ్యరు. అనవసరంగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఎంకట్ లెక్క మళ్ళీ ఆంధ్రోలు పాలించినట్టే ఉంటారు తప్ప అంతకుమించి ఏం ఉన్నది. మీరందరూ కూడా ఆలోచించాలి. మహిళలకు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు. మరియు మనకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఆడబిడ్డ పెళ్లి చేస్తే చెక్కులు ఇస్తున్నారు. అదే కాకుండా మనకు రైతుల కోసం రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులు తప్పించిండు. మిషన్ భగీరథ ద్వారా మహిళలకు ఇబ్బంది కావద్దని మన ప్రతి ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. క్రీడా ప్రాంగణాలు కూడా మనము అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జరిగింది కూడా మన నార్సింగ్ మండలంలో క్రీడా ప్రాంగణం. స్పోర్ట్స్ కిట్స్ కూడా మన సర్పంచ్ గారికి, ప్రతి గ్రామాల సర్పంచ్ గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారికి ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ మహిళలను అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఇట్లా ప్రతి అభివృద్ధి పనులను మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నార్సింగ్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.